ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తమ జోరును పెంచుతున్నారు. కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి ప్రజలకు దూకుడుగా వెళ్తున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలు కూటమిని నమ్ముతున్నారని చెప్పారు. కూటమి మేనిఫెస్టో ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామంటున్న పంతం నానాజీతో మా ప్రతినిధి అప్పాజీ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుందో, పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందినటువంటి మేనిఫెస్టోలని ప్రజలకు తీసుకువెళ్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉందనుకున్నారు. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్లో నియోజకవర్గంలో ఉన్నాము. మన వద్ద కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పంత నానాజీ గారు మన వద్ద ఉన్నారు. ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ప్రజలను ఏ విధంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారని వారి మాట్లాడి ఉన్నాం. సార్ చెప్పండి, మీ ఎన్డీఏ కూటమికి సంబంధించి మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తూ మీరు ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు? మేనిఫెస్టోని చాలా బలంగా తీసుకెళ్ళండి. అయితే మీకు ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు ఈజ్ అ ప్రూవెన్ లీడర్. అతను ఒక అభివృద్ధికి కానీ ఒక మేనిఫెస్టో పెడితే ఆ మేనిఫెస్టో అమలు చేయడంలో కానీ ఈజ్ అ ప్రూవెన్ లీడర్. కాబట్టి ఆ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారా లేదా అన్నది అతనికి అర్థ చరిత్ర కావాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ అర్థ చరిత్ర లేదు, చంద్రబాబు నాయుడికి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి జోడు ఇంకొక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ఆయన ఏంటంటే ఒక హృదయమైన మనిషి, అతని చేతి డబ్బులతో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనిషి. ఆ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా ప్రజలు నమ్ముతారు, మేనిఫెస్టో వర్కౌట్ అవుతుంది. కానీ ఆ మేనిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా కూడా ఒక పక్కన అభివృద్ధి కనపడతా ఉంది అడుగడుగుని, అలాగే సంక్షేమం అంటే వాళ్ళు సంక్షేమం అన్నది ఎల్లకాలం ఇవ్వకూడదు, వాళ్ళు నిలదొక్కుని దాకా ఇవ్వాలి. వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అది మొట్టమొదటి, అదే ఇవ్వాలి ఈ మేనిఫెస్టోలో ఉన్న గొప్పతనం. ఈ మేనిఫెస్టో మనిషిని నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఇస్తా, సంక్షేమం ఇస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదు, మనిషిని నిలదొక్కుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఇవ్వట్లేదు. ఒక సంక్షేమంతో ఇచ్చేసి ఆడపే ఎదరదాన్ని 10 రూపాయలు ఇచ్చి దొడ్డిదాన్ని 100 రూపాయలు పట్టుకుపోతున్నాడు. ఇప్పుడు అమ్మఒడి అని ఉంది, సాయంత్రం వచ్చిన నానబుడ్డి కింద 3 రెట్లు పట్టుకుపోతున్నాడు. పొద్దున అమ్మఒడి ఇస్తున్నాడు, సాయంత్రం నానబుడ్డి కింద తట్టుకుపోతున్నాడు. అది లెక్కేసాము అన్న, మేము లెక్కేస్తే 13,000 ఇస్తూ ఉన్నాడు. 13,000 ఇచ్చి 60,000 పట్టుకెళ్ళిపోతా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, నువ్వు ఏదన్నా సంక్షేమ పథకం చేసావు, అమ్మఒడి పెట్టావు, ఒక పిల్లడికిచ్చి ఒక పిల్లడికి పోటీ ఒక ఇంట్లో, అంటే ఒకళ్ళు ఒకలా బతకమని ఒకళ్ళు ఒకలా బతకమని వాళ్ళ రాతలు నువ్వు రాసేస్తావా? చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది ఆ విషయంలో. ఎందుకంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు సమానంగా చదివిద్దాం, సమానంగా పైకి తీసుకొద్దామని ఉంటుంది. ఒక పిల్లడినేమో పళ్ళు పంపించి ఒక పిల్లల్ని చదివించమని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కరెక్టా? అతని మేనిఫెస్టోనే తప్పు, అతను పెట్టిన విధానమే తప్పు. వాళ్ళ మేనిఫెస్టోని మీరు కాపీ కొట్టి మీ మేనిఫెస్టో రూపొందించారని చెప్పేసి ఆరోపణ ఉంది. మేనిఫెస్టో కాపీ అంటే 5 ఏళ్ళు ఒకసారి పరిపాలించాడు, 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోతే, 3 ఏళ్ళు అవినీతితో ఆడి సొంత పనులు చేసుకుంటా ఉన్నాడు. ఆడికి మేనిఫెస్టో, ఆడి ముఖం, ఆడు ఏంటంటే ఇది మేనిఫెస్టో అంటే కూడా తెలియని ఇది ఏమని చెప్పాడు. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ 2 పేజెస్, ఈసారి కూడా సేమ్ అలాగే చేస్తానన్నాడు. అంటే అలాగే చేస్తానంటే మళ్ళీ ఇసుక దోసేస్తాను అంటున్నాడు, మళ్ళీ మైసి దోసేస్తాను అంటున్నాడు, మళ్ళీ మందు మీద దోసేస్తాను అంటున్నాడు, మళ్ళీ కరెంటు బిల్లు దోసేస్తాను అంటున్నాడు, రేట్లు పెంచేస్తాను అంటున్నాడు. అంటే అతను చెప్పింది కదా, మళ్ళీ అలాగే చేస్తానని చెప్పి సేమ్ నా మేనిఫెస్టో ఏం మారదు, అలాగే ఉంటుంది, నేను అలాగే చేస్తానని అదే పరిపాలన చేస్తానని చెప్పాడు అతను. విన్నారా మీరు? అదే పరిపాలన చేస్తానంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం సేమ్ మళ్ళీ దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, కరెంటు బిల్లు పెంచాడు, మందు పెంచాడు, ఆ మందు కూడా నకిలీ మందు ఇవ్వడం, ఇవన్నీ మళ్ళీ చేస్తానని చెప్తా ఉన్నాడు అతను. అది అంత ధైర్యం లేకపోతే ఎలా మాట్లాడతాడండి ఒక ముఖ్యమంత్రి? ప్రచారంలో ఆదరణ ఏ విధంగా? ప్రచారంలో బ్రహ్మరథం పడతా ఉన్నారండి. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ ఎలక్షన్ రాజకీయ పార్టీలకు కాదు, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి, ప్రజలకి మధ్య జరుగుతున్నట్టు ఎలక్షన్ ఈ పోరాటం. ఈ పోరాటం ప్రజలు నలిగిపోయి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి చేస్తున్నట్టు పోరాటం తప్ప ఇది మాకు సంబంధం వచ్చేది ఎలక్షన్ కాదు. ఇది ఆటోమేటిక్గా ప్రజలు ఆ తిరుగుబాటుతోటి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గం చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ ఇండస్ట్రీస్ నేపథ్యంలో నిరుద్యోగ యువత కూడా చాలామందికి ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరు ఎన్నికైతే కనుక ఏ విధంగా అవకాశాలు కలిగి? ఆల్రెడీ నేను లోకల్ మేనిఫెస్టో తయారు చేస్తూ ఉన్నాను, అందులో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నా ఇండస్ట్రీస్ అవసరం, అందులో సందేహం లేదు. కానీ 50% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి,
ఎట్టి పరిస్థితుల్లో ఆ ఒప్పందం జరిగి తీరాలి. లేని పక్షంలో నీ పొల్యూషను, నీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు, పొల్యూషను, వర్షాలు దేశం అంతా మొబ్బేస్తుంది. అక్కడ చిరిగి పడుతుంది, కాకినాడలో మొబ్బేస్తుంది, చిరిగి పడదు. కారణం మీ రసాయనాలు, నీ పొల్యూషన్, అవన్నీ మేము భరిస్తున్నప్పుడు మా పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళందరికీ చుట్టుపక్కల ఫిషర్మెన్ వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఎంగేజ్ చేసుకోవాలి. అది చేసుకోవడం మరిది చౌకగా వస్తున్నాయని చెప్పి మొత్తం కాంట్రాక్టులు అన్నీ కన్నబాబుకి ఇచ్చేసి కన్నబాబుని కాన్స్టిట్యూన్సీ చూడడానికి కళ్ళు లేకుండా చేసేసి అక్కడేమో ఆ కాంట్రాక్టులు అందరినీ ఒడిశా నుంచి, బీహార్ నుంచి, బెంగాల్ నుంచి రూపాయికి పాపాయికి తీసుకొచ్చి కన్నబాబు అక్కడ పెట్టి లాభాలు అర్జిస్తూ ఉన్నాడు. మొన్న నేను అనంతలక్ష్మి గారు ఏదో ఊర్లో వెళ్తూ ఉన్నాం, అనంతలక్ష్మి గారు తిట్టిపోగులేస్తున్నారు వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు. ఏంటంటే డ్రైన్ ఏదో చేయలేదట, ఏంటి నేను ఎమ్మెల్యే కాదమ్మా, నేను 5 ఏళ్ళు మానేసంటే మరి నీకే ఓటేసా, మరి నువ్వే ఎమ్మెల్యే అనుకున్నా అంటే దాని అర్థం ఏంటంటే ఇతను ఎప్పుడు ఏ ఊరు వెళ్ళట్లే. ఆ కంపెనీ చుట్టూ వాళ్ళ బాబు, వాళ్ళ తమ్ముడు, ఇంకోటి బాలాజీ ఉంటున్నాడు, ఆ నలుగురు 4-6 గంటలు ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూ టైం సరిపోతుంది వాళ్ళకి. చూడండి నెత్తి మీద వెంటుకలు పూర్తిగా పోయి ఆ పొల్యూషన్కే ఫ్యాక్టరీ చుట్టూ తెల్లారులు తిరుగుతుంటే ఏమవుతుంది, అదే కారణం. అంటే కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ ఏంటంటే ఏం కావాలో తెలుసుకుని శ్రద్ధ ఉండాలి. ఎన్నిక ఇవ్వబడ్డా ఒకటికి ఆ శ్రద్ధ లేకపోతే ఏమీ చేయలేదు. ముందు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయండి? నల్లేరు మీద నడక. ఇది ఇక్కడ పరిస్థితి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తమ విజయం నల్లేరు మీద నడుపుతూ ఉన్నది. అదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రూపొందించిన మేనిఫెస్టోయే నాకు విజయానికి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి పంత నాన్న చెప్పారు. కేంద్ర ప్రశ్న శ్రీనివాసరావు అప్పాజీ బీఆర్కే న్యూస్ కాకినాడ నుంచి.